నేను సంతకాలు పెట్టలేదు ఎలాంటి స్టేట్మెంట్లకి నేను సంతకాలు పెట్టలేదు అది చెప్పలేదు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలు అడగాలి అని చెప్పినప్పుడు నేను ఉంటాను ఇంకొక గంట అయినా రెండు గంటలు అయినా నేను ఉండి అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పేంతండి ఆ వద్దొద్దండి మళ్ళీ మీరు రేపు రండి అని చెప్పాను అది దయచేసి మీరు సిఐడి అధికారులు ఇదే డోర్ నుంచి బయటకు వస్తారు వాళ్ళని అడగవలసిందిగా కోరుతున్నాను అరగంటనా గంటనా అరగంటనా గంటనా నాకు గుర్తులేదు అబ్బాయిని వీడియో అరగంటనా ఇప్పుడు అరగంట గంట మంత్రులు నేను సమాధానం చెప్పాలి పోలవరం ఎందుకు కట్టలేదో చెప్పమనండి కనీసం పోలవరం కట్టలేడు ఎన్ని గేట్లునే తెలియదు కొట్టుకుపోయిన గేట్లు రిపేర్ చేయలేరు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% వీళ్ళు ఖర్చు పెట్టలే దానికి ముందల సమాధానం చెప్పమనండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విసులుతే కేసు క్యాండిల్ ర్యాలీ చేస్తే కేసు కాగిడాలతో ర్యాలీ చేస్తే కేసు ఫోన్ ద్వారా ఫోన్ టార్చ్ లైట్ ఆపి తిప్పితే అది కూడా కేసు శాంతియుతంగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడుతున్నాం అని చెప్పి పాదయాత్ర చేస్తే వాళ్ళపైన కేసు హెరాస్మెంట్ మళ్ళీ లాఠీ ఛార్జ్ దీని అర్థం ఒకటే సైకో జగన్ కి పసుపు జెండా చూసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసినా భయం అందుకే మా పైన ఇన్ని కేసులు పెట్టి వేధిస్తున్నారు ఈ రోజుతో అంటే ఎఫ్ఐఆర్ నాకు తెలియలేదు ఈ రోజుతో నా పైన 23 కేసులు పెట్టారు 2019 ముందల నా పైన ఉన్న కేసులు 0 మరి దాని అర్థం ఏంటి అయ్యా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించినా ఎక్కడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఆగలేదు ఇంకా ముందు ముందు ఏమో స్పీడ్లో మేము పరిగెత్తాం ఎవరిలో ఉంది వైకాపాలో ఉంది తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ఆందోళన లేదు అందరం సమిష్టిగా పనిచేస్తాం ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి క్యాండిడేట్లు నిర్ణయించే వరకు అన్ని తెలుగుదేశం పార్టీలో మాకున్న బాధ్యతలు మేము నిర్వహిస్తాం అని ఎవరన్నారు ఈ ముగ్గురా ఇప్పుడు వాళ్ళు ముందర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దాని తర్వాత రేపో మాపో లోకేష్ ని అరెస్ట్ చేస్తారని వాళ్ళే మీడియా మిత్రుల ముందరకు వచ్చి చెప్పారు దాంట్లో కొంతమంది మంత్రులు బ్రహ్మణిని కూడా అరెస్ట్ చేస్తాము భువనేశ్వరిని గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తాం జరిగింది ఇది ప్రజలందరూ చూశారు గత 31 రోజులుగా ఎలాంటి తమాషా ఆడారో ప్రజలందరూ కూడా చూశారు ఇంతకు నేను సిఐడి అధికారులు అడిగాను ఎందుకు మీరు ఈ 3 ఛానల్స్ కి సెలెక్టివ్ లీక్స్ ఇచ్చారు నేను 50 అశోక రోడ్ లో మీటింగ్లను నిర్వహిస్తున్నానని అందరూ తెలిసిన విషయం మీడియా మిత్రులతో సహా నేను అక్కడ ఉంటే లోకేష్ దొరకలేదు సిఐడిలు వచ్చారు మేము ఎత్తుకుతున్నామని ఎందుకు మీరు చెప్పారు అని అడిగాను అప్పుడు వాళ్ళు ఒకే చెప్పారు నేను చెప్పలేదు అంటే ఈ 3 ఛానల్స్ కి మేము చెప్పలేదు వాళ్ళు ఎందుకు ఆ వార్త రాశారో మాకు తెలియదు అని వాళ్ళే చెప్పారు సో వాళ్ళు చెప్పలేదో నేను దొంగ వార్తలు ఈ 3 ఛానల్స్ రాసినాయో ముందు ముందు ఇవన్నీ తేల్చుకోవాల్సిన బాధ్యత మాపై నుండి మేము తేల్చుకున్నాం ఏం సాక్షి ఎనీ క్వశ్చన్స్ ఏంటి సాక్షి అవుతున్నాడు కంపట్ల సతీషా సతీష్ ఎక్కడుందమ్మా ఎనీ క్వశ్చన్ ఎడా ఏం చేయగొడతట్లేదా ఎన్నికి వెళ్తావా ఓకేమ్మా ఎనీ క్వశ్చన్స్ ఇంకేనా ఓకేనా థ్యాంక్ యూ అమ్మా జై హింద్.